హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్, డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీతో పాటు ఇంకొక చిన్న కానుక ఇవ్వనున్నారు. అదేమిటంటే, డ్వాక్రా గ్రూపులకి రుణమాఫీతో పాటు VLR అంటే వడ్డీ లేని రుణాలు. ఇది ఒక గవర్నమెంట్ స్కీము. ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? ఇదేంటంటే, ఎవరైతే రీపేమెంట్ కరెక్ట్ గా చేస్తున్నారో ఆ గ్రూపులకు వడ్డీ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ రీపే చేయాలన్నమాట, రిటర్న్ చేయాలి. కానీ 2016, 2017, 2018 ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా వడ్డీలు అనేటువంటివి ఆ గ్రూపులకు అందలేదు. ఏ బ్యాంకులో చూసినా కూడా ఈ గ్రూపులకి రూపాయి అంతకన్నా ఎక్కువ వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అయితే 2016, 2017, 2018 ఈ 3 సంవత్సరాల వడ్డీని కూడా పొదుపు సంఘాలే కట్టుకుంటూ వచ్చాయి. ఈ VLR వడ్డీ లేని రుణాలకు ఎలిజిబుల్ అవ్వాలి అంటే గ్రూపు మొత్తం అవుట్ స్టాండింగ్ లో 3% ని ఎవరైతే రెగ్యులర్ గా చెల్లిస్తూ ఉన్నారో, అంటే రెగ్యులర్ రీపేమెంట్ చేస్తూ ఉన్నారో, ఆ పొదుపు సంఘాలకి ఈ వడ్డీ లేని రుణాలు అనేటువంటిది ఎలిజిబుల్ అవుతారన్నమాట. 2016, 2017, 2018 3 సంవత్సరాల వడ్డీని పాత గవర్నమెంట్ చెల్లించలేకపోయింది వివిధ కారణాల వలన. అయితే ఇప్పుడు చాలా పొదుపు సంఘాల్లో డౌట్ ఉంది. ఈ 3 సంవత్సరాల నుంచి మనకి వడ్డీ రాలేదు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, పాత గవర్నమెంట్ ఇవ్వలేకపోయినా ఆ వడ్డీని కొత్త గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే ఇక మీద 2019లో అధికారం తీసుకున్న దగ్గర నుంచి వడ్డీ అనేది ఇస్తుందా అనేటువంటిది జనాల్లో చాలా మందికి డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. 2016, 2017, 2018 3 సంవత్సరాల యొక్క వడ్డీని చెల్లించడానికి కొత్త గవర్నమెంట్ అంగీకరించిందని సమాచారం. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. వెలుగు మరియు మెప్మా ఆఫీసుల ద్వారా సెర్ప్ ఇప్పటికే 2016, 2017, 2018 ఎవరైతే కరెక్ట్ గా రీపే చేస్తున్నారో ఆ గ్రూపులకు సంబంధించి ఎంత వడ్డీ రావాలి అనేటువంటి లెక్కలను రెడీ చేసి ఒక ఫైల్ గా పెట్టి ఉన్నారు. ఇది సీఎం గారి సంతకం కోసం ఈ ఫైల్ ఆగి ఉంది. అయితే సీఎం గారి సంతకం అయినా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేటువంటి వివరాల్లోకి వెళితే, సుమారు జులై 10వ తారీఖు నుంచి కొత్త బడ్జెట్, జులై అంటే ఇంకొక 10 రోజుల్లో కొత్త బడ్జెట్ సమావేశాలు అనేటువంటివి జరగనున్నాయి. ఆ బడ్జెట్ లో కొంత నిధులను కేటాయించనున్నారు. ఆ కేటాయించిన నిధుల నుండి ఈ 3 సంవత్సరాలకు వడ్డీని ఆ పొదుపు ఖాతాలకు జమ చేయనున్నారు. అదే విధంగా ఇంకొక డౌట్ కూడా చాలా మంది వ్యక్తం చేశారు, డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఎప్పుడు వస్తాయి? కొంతమంది ఇప్పటికే బ్యాంకులకు వెళ్లి ఎప్పుడు వస్తాయని చాలా మంది వెళ్లి అడుగుతున్నారు. అదే విధంగా నాకు కామెంట్స్ లో ఇది మనం చేసిన వీడియోలో కొంతమంది అడిగి ఉన్నారు. దీని మొత్తానికి క్లారిటీ రావాలంటే జులైలో కొత్త గవర్నమెంట్ ప్రవేశపెట్టబోయే ఫస్ట్ బడ్జెట్ లో మొత్తం అన్నిటికీ డౌట్లు అనేటువంటి తెలిసిపోతాయి. ఎప్పటి నుంచి అనేటువంటిది బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ అలకేట్ చేసి ఎప్పటి నుంచి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ బడ్జెట్ సమావేశాలు జులై 10 నుంచి సుమారుగా జరగచ్చని అంచనా. 12వ తారీఖు లోపల ఆ బడ్జెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల గురించి కానీ ఈ పొదుపు VLR గురించి కానీ మనమే మొదటగా ప్రస్తావిస్తున్నాం మన ఛానల్లోనే. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.